గ్రూప్ల బలం లేకపోయినా ఎంత 10 మంది వేసుకొని తిరిగే లీడర్ లాంటి వ్యక్తి కాకపోయినా షార్లే మీడియా మిత్రుల మీద చూపించిన ప్రేమ నేను మాట్లాడిన మాటలు నేను రాసిన రాతల్ని రాష్ట్రం మొత్తం పోయే విధంగా చేయడం వల్లే నాకు ఈరోజు ఇది దక్కింది. దీని నాకు ఇచ్చిన ఈ బాధ్యత దక్కే దాంట్లో మీడియా కృషిని కూడా ఎట్టి పరిస్థితులు మర్చిపోను. లైఫ్ టైం గుర్తుపెట్టుకునే షార్లే మీడియాలే. ఇంకోటి ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతున్న విషయంలో మీరు అడిగిన పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా మిమ్మల్ని అందరినీ ప్రాక్టికల్ చూస్తున్నారు కదా. వచ్చే నెల 1వ తారీఖు నాకు మొదటి నెల జీతం పడుతుంది. ఆ మొదటి నెల జీతం పైసల్లో నుంచే ఏసీ బస్సు అరేంజ్ చేసి భోజన ఏర్పాట్లు అరేంజ్ చేసి అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి లక్ష్మీపల్లి దేవపల్లి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఆ బాధ్యత నాకు మొత్తం మీడియా మొత్తం రెండోది పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సీనియర్ శాసనసభ్యులు కూడా ఆయన నిన్న మొన్న శాసన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మాట్లాడిన మాటల్ని క్యాలెండర్లో నెల నిలవనోళ్ళు సంవత్సరాల అంకెలు నిలవనోళ్ళు నమ్ముతారు. అవి తెలిసినోళ్ళు ఎవరు నమ్మరు. ఎందుకంటే తెలంగాణకు దక్కాల్సిన నీళ్ల హక్కుల్ని రాజశేఖర్ రెడ్డి దొంగతనంగా రాక్షసంగా రాయలసీమకు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే అక్కడి లిఫ్టులకు అక్కడి ప్రాజెక్టులకు కొబ్బరికాయ కొట్టి హారత్ పెట్టిన ఘనచరిత్ర డీకే అన్న గారు ఈరోజు జాతీయ పార్టీ బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షులు. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా రాజశేఖర రెడ్డి వల్ల సస్యశామలం అవుతుంది, అభివృద్ధి చెందుతున్నది, తెలంగాణ అవసరం లేదు అని చెప్పి యువ శాసనసభ్యుల బృందం అని ఒక దాన్ని క్రియేట్ చేసి యంగ్ లెజిస్లేచర్స్ యూనియన్ కమిటీ అని ఒకటి పెట్టి మేము యువ శాసనసభ్యులం అంతా రాజశేఖర రెడ్డికి మద్దతు ఉన్నామని చెప్పి తెలంగాణ వద్దు అని చెప్పి సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి లెటర్ ఇచ్చి వచ్చిన దౌర్భాగ్య చరిత్ర బట్టి 11,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డి పాడు ఎటులెక్లేటర్ని 44,000 క్యూసెక్ కెపాసిటీకి పెంచి అంటే దాదాపుగా 75% కృష్ణా నది ప్రవాహాన్ని మళ్ళీ నదినే మళ్ళించే కుట్ర రాజశేఖర రెడ్డి చేస్తే భజన చేసిందే కాక రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఫోటోను తన పూజ ఇంట్లో పెట్టుకున్న దౌర్భాగ్యుడు నీచుడు తెలంగాణ ద్రోహి ప్రాంత ద్రోహి మళ్ళీ బట్టి విక్రమార్క నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంట్లో పూజ గదిలో రాజశేఖర రెడ్డి ఫోటో లేదా? దేవుళ్ళ ఫోటోల పక్కన ఉన్నది రాజశేఖర రెడ్డి ఫోటో. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన దేవుళ్ళ పూజిస్తున్నది నువ్వు. ఈ ప్రాంతానికి అన్యాయం అవుతుందని చెప్పి చావునోట తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చి ఒక్కొక్క ఇటుక పెట్టినట్టు ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్న నాయకుడు కేసీఆర్ మీరా మాట్లాడేది? మీకు కొన్ని ఫోటోలు చూస్తే కాంగ్రెస్ నాయకుల చరిత్ర ఎట్లుంటుందని ఇది నాగం జగన్ రెడ్డి గారు ఏడికి తీసుకొచ్చిండు. ఆ పక్కన ఉన్నామే ఎక్కడ ఉన్నాను ఆర్ఎస్ గారు డ్రెస్ లో ఉన్నామే ఇక్కడ పక్కన నడుస్తుందా? ఈమె రచనా రెడ్డి గారు అడ్వకేట్. ఆ పక్కన ఉన్న ఆయన వీరారెడ్డి అని కడపకు చెందినటువంటి ఒక న్యాయవాది ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ హైకోర్టు సుప్రీంకోర్టులో వాదిస్తాడు సీనియర్ న్యాయవాది పాలమూరు ఈ వెనకాల కనిపిస్తున్నారు ఇక్కడ తెలుసా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కళ్ళబుద్ధి లిఫ్టిరేషన్ ఎత్తిపోతల పథకాల్లో భాగాలుగా ఉన్నటువంటి పంపు హౌస్ను చూపించి కేసు వేసైనా సరే ఈ ప్రాజెక్టు నా పని అని చెప్పిన దౌర్భాగ్యుడు నాగం జనార్దన్ రెడ్డి. వీళ్ళు కాంగ్రెస్ చరిత్ర. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. నాగం చూడండి, నాగం జనార్దన్ రెడ్డి, వీరారెడ్డి, వీరారెడ్డి రచనారెడ్డి ఇదిగోండి ప్రాజెక్టు లోపల తీసుకోబోయి. దీనికి అనుమతులు లేవు, దీనివల్ల కుక్కలు నక్కలు జిబ్కలు చచ్చిపోతాయి, వన్యప్రాణం నష్టమవుతాయని చెప్పి సుప్రీంకోర్టులో రిట్ చేసిన చరిత్ర వీళ్ళది. గ్రీన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టు కూడా వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి ప్రాజెక్టు ఆపించినట్టు ఉత్తర్వులు తీసుకొచ్చిన దరిద్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళ ఉద్యమ పార్టీ నుంచి ఈరోజు బంగారు తెలంగాణ వైపు 9.5-9.5 సంవత్సరాల్లో తెలంగాణ తీసుకొచ్చి 9 సంవత్సరాలు తెలంగాణ దారి మలిపినటువంటి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వాన్ని విమర్శించారు. స్ట్రేట్గా చెప్తున్నాం, మేము పనిలో బిజీగా ఉండి ఓపిక ఉన్నాం.
హద్దులు మీరు మాట్లాడితే మేము ఇప్పుడు ఏదైతే డ్యూటీలో ఉన్నామో ప్రజల కోసం ఆ డ్యూటీ ఒక కొన్ని రోజులు పక్కన పెడితే అడుగు గీసి అడుగు పెట్టలేరు జాగ్రత్త కాంగ్రెస్ నాయకులు మీ జాతకాలన్నీ మా దగ్గర ఇదే నాగపూర్ పంప్ ఫస్ట్ మన ఈ పాలమురంగారెడ్డి ఫస్ట్ వచ్చేది నాగపూర్ పంప్ అక్కడ అటవీ భూమి పోతున్నది వన్యప్రాణుల నష్టం జరుగుతుందని చెప్పి చెన్నైలో ఉన్న గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది కాంగ్రెస్ నాయకులు అవునా కదా పవన్ కుమార్ రెడ్డి కాదా అని ప్రశ్నిస్తున్నారు పవన్ కుమార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆపుతున్న ప్రాజెక్టు ఆపేది వీలే కింద మీదే వాడి కష్టపడితే 2017లో నాగం రెడ్డి వేసిన రెడ్డిని హైకోర్టు కొట్టేసింది ఆ బిల్ని రిపిటిషన్ కొట్టేసింది ఆ తర్వాత పనిచేసుకుంది 2017 తర్వాత ఆ తర్వాత 4 సంవత్సరాలు అమూల్యమైన కాలాన్ని వేచి చేసింది పెరిగిన సిమెంట్ ధరలు స్టీల్ ధరల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది ప్రజాధనానికి ప్రజాకరానికి ఖజానానికి ఆ రోజు 80 రూపాయల సిమెంట్ బస్తా ఈ రోజు 300 రూపాయలు అయింది 80 రూపాయల సిమెంట్ బస్తా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింటే ఇంత డబ్బు మిగిలేదు ఇంకెన్ని పనులు చేసుకుంటాడు ఈ దుర్మార్గులు ఈ దరిద్రులు ఈ కాంగ్రెస్ నాయకులు పాలమూరు నీడ గురించి మాట్లాడలేదు ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలపడం వల్ల మొదటి నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా 278 కిలోమీటర్లు కృష్ణా నది ప్రవహిస్తున్నా నీళ్లకు నోచుకోక 14 లక్షల మంది వలస పోయిన జిల్లా పాలమూరు జిల్లా ఈ జిల్లా కాంగ్రెస్ చేసిన ద్రోహం ఎవరు చేయదు ఎట్లంటారా భాషా ప్రేత రాష్ట్రాల పేరు మీద కల్పినాడు అదే రాయచూరు జిల్లా పక్కన జిల్లాలు మన దగ్గరనే ఉంటే గుల్బర్గా యాగిరి జిల్లా మనకే ఉంటే ఉమ్మడి మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నట్టు ఉంటే అల్మట్టి డ్యామ్ తెలంగాణకు దక్కేది అల్మట్టి డ్యామ్ వల్ల మొదటి కాలువ పాలమూరుకు వచ్చేది నిజాం పీరియడ్ లో 1932లో 1932లో డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అది అల్మట్టి పేరు మాత్రం అల్మట్టి ప్రాజెక్ట్ చేసింది అసలు ఈ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం వల్ల మొదటి నష్టపోయిన జిల్లానే పాలమూరు జిల్లా పాపం ఎవరిది కాంగ్రెస్ పార్టీని కాదా తెలంగాణ ఆంధ్రలో ఎంతో పాపం పిల్లల్ని కాల్చిన ప్రభావం కాంగ్రెస్ పార్టీది కాదా ఈ ప్రభావం ఇప్పుడు అమరుల కుటుంబాలను పట్టించుకుంటారు అదే చెప్తారు అసలు అమరులు అయ్యేంత వరకు ఎవరి వల్ల తెలంగాణ అమరుల పేరెత్తే అర్హత కనీస అర్హత కాంగ్రెస్ నాయకులకు ఉన్నదా మేము మాట్లాడతాం మా తమ్ముళ్ళు చచ్చిపోయారు మేము దెబ్బలు తిన్నాం జైళ్ళకు పోయినాం కుటుంబాలు వదిలిపెట్టి ప్రజల కోసం ఈ ప్రాంత హక్కుల కోసం బజార్లో పడ్డాం 100 రోజులు నిరాహార దీక్షలు చేసినాం కానం తెలియన బాజ్పేయి గౌరవాలకు ముక్కులో చెవులకి రక్తాలు వచ్చినాయమ్మా హైదరాబాద్లో ఎన్ని లాంటి దెబ్బలు తినో మాకు తెలుసు రకరకాల కార్యక్రమాలు అధికారులు కురుకుతూ రాజశేఖర రెడ్డికి రోషేకు కిరణ్ కుమార్ రెడ్డికి జోగినోళ్ళు మీరు వాళ్ళు పడేసే ఎగిలి మెతుకు తిన్నోళ్ళు మీరు వాళ్ళు పోసే పాయసం కింద పడి నాకింది మీరు మీరు ఈరోజు ఈ ప్రాంతాల్లో గురించి మాట్లాడతారా నిజంగా భూమి తెలంగాణ రక్తం ఉంటే మీ ఒంట్లో ప్రవహించేది కలిసి రండి అభివృద్ధిలో కాళ్ళల్లో కట్టెలు పెట్టేది మీరే ఇంతకుముందు పెద్ద మిత్రులు అడిగారు రాఘవచారి గారు అసత్యాన్ని 100 సార్లు చెప్పి సత్యమని చెప్పి ప్రూవ్ చేసేటువంటి మేధో అహంకారం ముఠాలు పేకొని కాళ్ళల్లో కట్టెలు పెట్టేదాడ పని ఆ కాళ్ళల్లో కట్టెలు పెట్టే ముఠాలలో ఆయన సభ్యుడు మీకు మీకు ఐడియా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత మొదట కాళేశ్వరం దాని కింద కావాల్సిన రిజర్వేర్ల పనులు మొదలు పెడుతుంటే ఇన్ని గొడవలు చేసిరండి ఈ కోదండరామ్ గారు ఈ నాయకులతో కలిసి కొంతమంది గ్రహ సంఘాల పేర్ల మీద ప్రాజెక్టులు అమ్మడానికి ఎన్ని రకాల వైలెన్స్ చేసి ప్రాజెక్టు పనులు ఆపడానికి ఇక్కడ అదే పని చేస్తారు పనులు మొదలైతే విషయం తెలుసు కాబట్టి ఈ పని మొదలుపెట్టి బాధితు ఇప్పుడు ఒక పెద్ద రోడ్డు వెడల్పు అవుతుంది ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు అవుతుంది రైల్ ట్రాఫిక్ క్లియరెన్స్ అవుతుంది కదా కొన్ని ఇండ్లు కటింగ్ అవుతుంది కొంతమంది నష్టపోతారు 100 మంది కోసం ఒక ఇద్దరికో ముగ్గురుకో నష్టం జరుగుతుంది కానీ 97 మందికి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ముగ్గురు కొంచెం త్యాగం చేయాల్సి వస్తుంది వాళ్ళ కష్టాన్ని బాధను నష్టాన్ని మిగతా 97 మంది పంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రయోజనం పొందేటువంటి వీళ్ళు ఖచ్చితంగా రైతులకు నష్టపోయే రైతులు ఉంటే సరే నష్టపరిహారం అందుతుంది మళ్ళీ ఆ రోజు కూడా ప్రాజెక్టు పని లాభం చేసి లాభం ట్రాక్టర్లు గడ్డం పడతాం అని చెప్పి మళ్ళీ ఇదే నాయకులు పోతారు మీరే చూస్తారు మీరే రాస్తారు పనులు వచ్చి మన కమిట్మెంట్ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి కమిట్మెంట్ ఏంటంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద నిర్మాణమైనటువంటి ఆ మహోత్సవ సచివాలయంలో మొదటి ముఖ్యమంత్రి గారి సమావేశం పార్లమెంట్ రంగారెడ్డి మీదనే జరిగింది. 1వ తారీఖు ఈ నెల 30వ తారీఖు ఓపెన్ అయితే 1వ తారీఖు రోజు పాలమూరు రంగారెడ్డి పేరు ప్రాజెక్టు మీదనే జిల్లా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, ఇంజనీర్లు, అందరు ఇంజనీర్లు కూడా వాళ్ళందరితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతలు చేసిన తెలంగాణ ప్రాంతానికి, ఈ పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ నేతలు చేసిన ద్రోహాల మీద బారసా పార్టీ, ఫాదర్ టీఆర్ఎస్, ఇప్పటి బారసా పార్టీ ఒక పుస్తకం తీసుకొస్తున్నాం 2 నెలల్లో. ఆ పుస్తకాన్ని చదివిన వీళ్ళు ఓట్లు వేయడానికి ఇండ్ల ముందర కూడా రాలేరు. కాంగ్రెస్ నాయకులు మేమిచ్చినామంటూ ఉత్తహించిన ఖచ్చితంగా ఒప్పుకుంటాం ఇచ్చింది. ఈ పార్టీకి సంబంధించిన నాయకుల నిర్ణయం ఇవ్వాలనే వచ్చింది. కానీ 56 నుంచి ఇప్పటిదాకా ఆపింది ఎవరు? ఆరో నుంచి అడుగుతున్నాం కదా, కలిపింది ఎవరు? ఆ రోజు తెలంగాణ ప్రత్యేకంగా అడుగుతున్నాం. రకరకాల పద్ధతులు ఉద్యమాలు జరిగినాయి. కానీ ఇప్పటికి కూడా అంటున్నా, కాంగ్రెస్ చేసిన ద్రోహాల వల్ల ఈ ప్రాంత బిడ్డలు ఎంతో మంది తుపాకులు పట్టుకొని కొన్ని వేల మంది అడవుల్లో పోయి ఎన్కౌంటర్లో పాలే చచ్చిపోయారు. 10 ఏళ్లలో తీవ్రవాదం అనేది కనిపించకుండా చేసినాం అభివృద్ధితో. అది మా ఘనత. మీ పాలన తీవ్రవాదాన్ని పెంచింది, నక్సలిజాన్ని పెంచింది. మా పాలన వలసని తగ్గించింది, ఈ ప్రాంతానికి పక్క రాష్ట్రాల వాళ్ళు బతకడానికి తీసుకొచ్చింది, పక్క రాష్ట్రాల ప్రజలు తీసుకొచ్చింది. మా పాలమూరు జిల్లా తిరుగుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, బడ్జెట్ అమ్మకారు, ఇది ఎండాకాలం కోతలైపోయి ఈ టైంలో తిరుగుతున్నారు మీరు, పొలం పనులు ఉండవు కాబట్టి. మీకు ఓట్కుంటే ఓకే ఉంటుంది ఖచ్చితంగా, పబ్లిక్ రాయకరాలు కదా. వర్షాలు పడ్డాక రండి పాలమూరు జిల్లాలో, మీరు తిరుగుతున్న ప్రాంతాన్ని తిరగండి. పనులు చేయడానికి కర్నూలు జిల్లాకి వెళ్ళి లేబర్ వస్తున్నారా లేదా చూసుకోండి, మేము చూపిస్తాం. మీ పాలనలో సగం జిల్లా ఖాళీ బతకరిగా బయటికి పోయింది. ఈరోజు ఇదే జిల్లాకు వేరే జిల్లాల్లో నుంచి, వేరే ప్రాంతాల్లో నుంచి వలస వచ్చి బతికే పరిస్థితిని కేవలం 6-7 ఏళ్లలోనే తెచ్చినాం. అది కేసీఆర్ గారి కనుక, ఈ ప్రాంత నాయకుల కనుక. అంజయ్ యాదవ్, మా గౌరవ శాసన సభ్యులు అంజయ్ యాదవ్ గారి రాజీనామా డిమాండ్ చేసిండో ఊరు కూడా వాడు ఎవడో కానీ మొన్న ఈ పట్టుబిందు మాట దాంట్లో సీరియస్గా చెప్తున్నాం. అంజయ్ యాదవ్ గారి గారికి ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ విషయంలో ఆయన కాని కోటి కూడా సరిపోలే కాంగ్రెస్ నాయకుడు కర్నూలు. చాలా క్లియర్ చెప్తుంది, 2001లోనే తెలంగాణ అంశం మీద పాలమూరు జిల్లాలో ఇద్దరే జడ్పీ గెలిస్తే 2001లో గెలిచినటువంటి కమిట్మెంట్ నాయకు ఆ రోజు వరకు జెండా వీడలే, పార్టీలు మారలే, టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నుంచి జెండాలు వీడలే, పదవుల కోసం పాకులాడలే. ఆయన 3 సార్లు టికెట్ కూడా ఆయన బయటకు చేయలే, టికెట్ ఎత్తుక్కుంటా వచ్చింది. 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు పైన ఎంట పెద్ద లీడర్లకు లంచాలు వేయడానికి ఢిల్లీకి మోసుకొదిగిన నాయకుడు కాదు ఈయన, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. 1 కోటి రూపాయలు ఇస్తే మాకు టికెట్ ఇప్పని చెప్పి పైనవి చేయలే, టికెట్ బీఫా ఇంటికి నడుచుకుంటూ వచ్చింది గవర్నమెంట్లో నాయకుడు. ఇప్పటి కూడా చెప్తాం, ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో మాట ఉన్నారు ఎలక్షన్స్ ముందు జరిగిన సభలో. నాకు అత్యంత ఇష్టమైన ఎమ్మెల్యేలో అంజయ్ యాదవ్ గారు ఒకరు. ఆయన ద్వారా మీకు ఏ అభివృద్ధి వల్ల చేసి పెడతానో అది జరుగుతూ ఉంది. ఈరోజు హాస్పిటల్స్ విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ, కాలేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఇక్కడికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో కానీ, ఇండస్ట్రీస్ విషయం నేను క్లియర్ చెప్తున్నాను. 3 లక్షల రూపాయలకు అమ్ముకునే ప్లాట్ కట్టి 4 లక్షలకు అమ్మేసుకున్న ప్లాట్ కూడా ఈరోజు 90 లక్షల రూపాయలు విలువ వరకుతుంది. షార్నర్ ఎక్కడ పెరిగింది ధర? ఈరోజు ఒక 3 గుంటలు జాబ్ ఉంటే షార్నర్ టౌన్ సరౌండింగ్లో ఎక్కడన్నా వాడు కోటీశ్వరుడు. 3 గుంటలు ఎక్కడ వద్దు, 3 గుంటలు ఉంటే కూడా రోడ్డుకి కోటీశ్వరుడు. రేట్లు ఎట్లా పెరిగినాయి? ఒక నాయకుడు కమిట్మెంట్ తోటి రోడ్ల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ పనిచేస్తే కదా రేట్లు పెరిగినాయి. ప్రాంతం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. కొన్ని రోజుల్లో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలకు పోటీ పడే స్థాయిలో షాదర్ ఉంటే ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలు అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలోనే మళ్ళీ రికార్డు మెజార్టీ, గతంలో ఎవరికి రాని రికార్డు మెజార్టీతో మళ్ళీ గెలిచి చూపిస్తాం 9 నెలలు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేయండి, మీరు ఎన్ని మాటలు మాట్లాడండి, మేము పండ్లో ఉన్నాం కాబట్టి పట్టించుకుంటాం. కానీ మేము మీ దిక్కు తిరిగే పరిస్థితి కల్పిస్తున్నాం. ఆ పని, ఆ పరిస్థితి తీసుకురాకండి. ఒక్కరోజుగా సొంత పని మీద బయటికి పోకుండా నెల మ్యాక్సిమం దాదాపు సంవత్సరంలో 365 రోజులు ఉంటే అందులో 345 రోజులు కనీసం 45 రోజులు కేవలం పబ్లిక్ పని మీద తిరిగే ఏకైతే ఎమ్మెల్యే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందజేయాలి. అది ఎవరైనా చెప్తారు, సెక్రటరీకి వస్తే అధికారులనే చెప్తారు, సెక్రటరీ అధికారులనే చెప్తారు. ఆ విషయం మరోసారి
ఆయన అనుభవాన్ని ఆయన చిత్తశుద్ధిని శంకిస్తూ విమర్శిస్తూ ఆయన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసేటట్టు మాట్లాడితే పద్ధతి ఉండదని కూడా చెప్తారు. అదేవిధంగా ఆఫ్ ద రికార్డ్ మా పార్టీ కార్య Thank you.